కజకిస్తాన్ లో ఈజీగా ట్రిప్ చేయాలంటే రష్యన్ తెలిసినోడు కజక్ తెలిసినోడు ఉండాలి. ఎక్కువరాడు ఇండియా నుండి ఉక్రెయిన్ లో యుద్ధం వలన ఎంబీబీఎస్ ఆగిపోతే కజకిస్తాన్ లో జాయిన్ అయ్యిండు. జాయిన్ అయ్యి మాకు కలిసిండు, కలిసి మాతో పాటు ఉండి చాలా హెల్ప్ చేసిండు. థ్యాంక్ యూ రాహుల్. కజకిస్తాన్ లో ఈ వెబ్సైట్ ద్వారా ట్రైన్ టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఉంటే చాలు. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్ ఆచారి ఆల్మట్టి రైల్వే స్టేషన్ 2 నుండి. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, 1 ఉంది, అది కొంచెం దూరము. 2 వచ్చి సిటీకి జస్ట్ సిటీ సెంటర్ కు జస్ట్ 2 కిలోమీటర్, దాదాపు 150 రూపీస్ 180 రూపీస్ లో మనకు టాక్సీ బుక్ చేసుకుని ఆరాంగా రావచ్చు. సో ఇప్పుడు మన వీడియో ఏంటంటే తెలుసు కదా, ఆల్మట్టి నుండి షిమ్కెంట్ కు ట్రైన్ జర్నీ అనమాట. యాక్చువల్ గా మన మహాత్మా గాంధీని ట్రైన్ లకి వెళ్ళి నొక్కిరు కదా, అట్లే మన అయితే రాసిజం ఉందా, అసలు జనాలు ఎట్లా రిసీవ్ చేసి అనే దాని మీదనే మన ఈ వీడియో. ఇది వెయిటింగ్ హాల్ ప్లస్ టికెట్ కౌంటర్ కూడా ఉంది. సో రిజర్వ్డ్ అన్రిజర్వ్ టికెట్ వెయిటింగ్ హాల్ అనుకో, ఇది ఉబ్బరిస్తుంది. సో ట్రైన్ వచ్చింది అందుకే బయటకు వెళ్తున్నాము. ఇక్కడ ఎంక్వైరీ ఉన్నది రైట్ సైడ్, నా రైట్ సైడ్ వచ్చి ఎంక్వైరీ ఉన్నది. సో ఇదే ట్రైన్, సో షిమ్కెంట్ ఆల్మట్టి ట్రైన్. ఇది ఎంత అవుతుంది టైమ్? ఎంత టైమ్? అరే సి, సో మాది సీటు ఎక్కడుంది? సీటు ఎంత మనది? ఎస్ ఏనా 20 24 అటు పోవాలి 24. సో 200 కిలోమీటర్ పర్ అవర్ అంటే ఇది. చూద్దాం ఎంత స్పీడ్ పోతుంది, ఎట్లా పోతుందో. ట్రైన్ మాత్రం సూపర్ ఉన్నది, మేబీ రష్యన్ మేడ్ అనుకుంటా. 011 ఈయన అడుగుతావా? ఈయన అడుగు. చాలా నీట్ గా ఉన్నది ట్రైన్, జనాలు అంతా వెళ్తారు. 6:20 స్టార్టింగ్ టైము, సో ఇంకొక 20 మినిట్స్ ఉంది. చూద్దాం మావాడు ఎక్కడ ఉన్నాడు. ఆఫీసర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు, కాకపోతే ఒక లాంగ్వేజ్ ఒక్కటే ప్రాబ్లం, అంతే తప్ప చాలా హెల్ప్ఫుల్ ఉన్నారు, గైడ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ట్రైన్ లో కూర్చున్నాం, అదే మన చేరుకారు, మన వందే భారత్ ఉంది కదా, సేమ్ అట్లనే ఉంది. సూపర్, అసలు నీట్, అసలు ఆ రైల్వే స్టేషన్ అది అంతా చూస్తే ఎక్కడ చెత్త చెదారం ఏం లేదు, కంప్లీట్ నీట్ అంటే నీట్ అనమాట. అసలు ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తారంటే అసలు ఎక్స్ట్రీమ్. మన ఇండియా కూడా అట్లా కావాలని కోరుకుంటున్నాను, అది మనతోనే సాధ్యం. మనం నీట్గా ఉంచితేనే అది నీట్గా అయితే తప్ప గవర్నమెంట్ ప్రభుత్వాలు అని కాదు. ఈడ జనాలు మారిపోయారు, వాళ్ళు నీట్నెస్ కి అలవాటు అయిపోయారు కాబట్టి అంత నీట్గా ఉంది. మనం కూడా అలవాటు అయిపోయినాం అనుకో, మనది కూడా నీట్గా ఉంటుంది. సో చాలా బాగుంది. ఏసీ చేరుకారు, దాదాపు 14 అవర్స్ జర్నీ అనుకుంటా. మేము వాంటెడ్లే చేరుకారు తీసుకున్నాం. చూద్దాం నెక్స్ట్ ఏమేమి ఉంటుంది. సో ఇది మన ట్రైన్లో ఉన్న టాయిలెట్, ఎక్దమ్ నీట్గా ఉంది, టిష్యూ పేపర్ ఉంది, సో వాష్ బేసిన్, ఈడబ్ల్యూసి ఉంది, ఎక్దమ్ నీట్ అంటే నీటు. మన ఫ్లైట్లో లాగానే ఉంది. చాలా సిగరెట్ తాగడాలు, గుట్కా తిని ఉంచడాలు అయితే లేవు ఇలా. ఇప్పుడే మోయింది ట్రైను, జస్ట్ ఆమె టీసీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది సేఫ్టీ ప్రికాషన్స్ దాని గురించి. ఆల్రెడీ ఆల్మట్టి దాటేసేసినాము. విలేజ్, ఒక విలేజ్, ఒక టిపికల్ విలేజ్ ఎట్లని చూడండి, అన్ని టిన్ షీట్లతో చిన్న చిన్న ఇండ్లు. టెల్ మీ వన్ థింగ్, ఇన్ కజకిస్తాన్ పీపుల్ ఆర్ రిచ్ ఆర్ పూర్? రిచ్ ఆర్ పూర్? Что-то посередине. Kazakhstan, rich and poor. In Kazakhstan, people are not poor and not rich. So medium. Yeah, medium. But everyone work. Yes. Everyone work, hard work. In village, ну, так себе, так. In agriculture, this agriculture. Agriculture means, agriculture? I don't know what it is. This one, food, this. Ah. Villages, rice, wheat, you know, rice, wheat, vegetable. Yes. Make... In villages, yeah, agriculture is нормально развиты. In big cities, people work every time. Like that business, businesses. Yes, business. But villages, agriculture, your god, god. God, animal, like... Mm-hmm. Yeah, yeah. Animal farming. Mm-hmm. No, in farming. Every village. Oh. But I like Almaty,
people are so nice. Almaty is so beautiful. Oh, thanks. Thank you. చూసారు కదా, సో ఊర్లలంతా వ్యవసాయం చేసుకుంటారంట, సిటీలంతా పని చేసుకుంటారంట, అంటే అదే ఏదైనా వర్క్ గిట్లా. చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు అంతా ప్లెయిన్ ల్యాండ్ ఉన్నది చూడండి. ఎక్కడో వ్యవసాయం అంతా ఫార్మింగ్. జనరల్గా ఈ ల్యాండ్ అంతా కూడా ఒక్కొక్కరు 2,000-3,000 ఎకరాలు హోల్డ్ చేసుకొని ఉంటారంట. సో అక్కడక్కడ యాపిల్ చెట్లు కనిపిస్తున్నాయి. సో హాట్ వాటర్ అక్కడ ఉంది, హాట్ వాటర్ తెచ్చుకున్నాము. అంటే ఎవ్రీ బోగికి ఒక హాట్ వాటర్ ఉంటుంది, హాట్ వాటర్ తెచ్చుకున్నాము. ఇదేంటి నాకు కాఫీ, కాఫీ పౌడర్ అయితే కలుపుకుంటుంది. సో ఇదే కాఫీ చేసుకోవాలి, తాగాలన్నమాట. సో కాఫీ కొనుక్కునే పని లేదు, కాఫీ పౌడర్ తెచ్చుకుంటే చాలు, వేడి నీళ్ళలో కలుపుకొని. సో దిస్ ఈజ్ కాఫీ, ఐస్ కాఫీ. థ్యాంక్ యూ. చాలా మంది ఉన్నారు, ఫుల్ ఎండిరు. అంటే మన టీటీ సార్లు ఏం చేశారంటే ఒక్కొక్కరికి 5,000-10,000 టింగేలు తీసుకొని మెల్లెగా స్లీపర్లకు పంపిస్తారు పడుకోవడానికి. అంటే అక్కడ పడుకోవడానికి ఉంటుంది, ఏం కూర్చుంటారు అని చెప్పి మెల్లెగా వచ్చి అలా ఖాళీ ఉంటాయి కదా, వీళ్ళు డబ్బులు తీసుకొని అటు పంపిస్తారు. ఏదో రూపంలో అయితే జరుగుతుంది ఇక్కడ. సో నాకు అర్థం కావాలి, ఏదేదో స్కామ్, అది అఫీషియల్ కాదు. అలా ఖాళీగా ఉంటే ఇళ్ళకి వెళ్ళి అందులోకి ప్రమోట్ చేస్తారండి. సో వీళ్ళేదో డబ్బులు తీసుకొని అటు పంపించేస్తారు. సో మనం వచ్చింది పడుకోవడానికి కాదు, చూడడానికి. కాబట్టి వద్దు సార్, థ్యాంక్ యూ అని చెప్పేసిన వెళ్ళిపోయినా. అరే చూడండి అక్కడ ల్యాండ్ అసలు అసలు ఆరబుల్ ఉన్నది, ఒక్కసారి చూడండి. టూ మచ్ ఎంత దూరం చూసినా అదే ఉన్నది, కరెంటు పోల్లు తప్ప ఏం కనిపిస్తలేదు, అంత ల్యాండే ఉన్నది. చూసారా అక్కడక్కడ గేదెలు మేకలు ఆ వంటలు కూడా ఉన్నట్టున్నాయి, కనిపిస్తున్నాయి అంతే తప్ప ఏం లేదు. మట్టి తీసుకుపోయినట్టుంది అక్కడ ఖాళీ. ఒక రైల్వే స్టేషన్ వచ్చింది. ఒక చిన్న జోక్ చెప్తా, ఒక జోక్ ఏంటంటే ఇప్పుడు 8:33 ఇక్కడ కజకిస్తాన్ లో నైట్ అవుతుంది, 8:33 నైట్, 8:33 అదే ఇండియాలో 8:03 అన్నమాట. సో మన దగ్గర ఒక ముఖం కనిపించకుండా చీకటి ఉంది కదా, కానీ ఇంకా ఇక్కడ చూడు ఎంత వెళ్తుందో. కనిపిస్తారా కారు అవన్నీ, చీకటి కాదు. 9:30 అయినాక అప్పుడు మనుషులు కొంచెం కనిపించినంత చీకటి అయింది, ఎందుకంటే బాగా ఎలివేటెడ్ ఉంది కదా. ఎర్లీ మార్నింగ్ కూడా ఎర్లీగా అవుతుంది, మార్నింగ్ కూడా ఎర్లీ అవుతుంది, ఈవినింగ్ కూడా లేట్. ఇంకా నైట్ తక్కువ ఉంది, ఇప్పుడు డే ఎక్కువ అనమాట. అందుకే ఏం చేస్తారు, ఆ పొద్దున బిజీ ఉంటుంది రోడ్లు రాత్రి. సో ఈ ట్రైన్ వెళ్తుంటే ఫస్ట్ స్టేషన్ ఇది, అంటే దాదాపు 6:30, 7:30, 8:30 అంటే ఒక 2 గంటల తర్వాత ఫస్ట్ స్టేషన్ ఆగింది. ఆ మధ్యలో స్టేషన్ వెళ్ళి ఒక 100 కిలోమీటర్ వరకు కూడా ఊర్లో లేదు. సో లైఫ్ అంటే వైవిధ్యం, తిరుగుతుంటే డిఫరెంట్ సంస్కృతులు, డిఫరెంట్ మనుషులు, డిఫరెంట్ కల్చర్లు తెలుస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు తిరగండి, జీవితం ఒక్కటే, ఒకటేసారి ఊరుకుంటూ ఉంటాం మనం. ఈ ప్రపంచాన్ని ఒక్కసారి చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో మన వాళ్ళు జనాలు వచ్చారు, ప్లీజ్. సో ఇలా డిస్ప్లే అవుతుంది, టైం 10:35 అవుతుంది, ఒక స్టేషన్ రాత్రి 10 నిమిషాలు. కొంచెం ఫుడ్ అవి తీసుకుంటున్నారు. ఇలా కజకిస్తాన్లో ట్రైన్ దిగంగానే ఫస్ట్ స్టాప్ పక్క పక్కన నిలబడి సిగరెట్లు తాగుతారు, నో స్మోకింగ్ అని ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న బండ్ల మీద ఫుడ్ కూడా అమ్ముతారు, చాలామంది కొనుక్కొని తినేసేస్తారు. అది టైం 2:14 అవుతుంది, నాకైతే నిద్ర వస్తుంది, మార్నింగ్ లేచి మాట్లాడతాను. సో ఇప్పుడే ట్రైన్ దిగినాము, కనిపిస్తుందా కనిపిస్తలేదు. 5:10 అవుతుంది, 5:10 ఎగ్జాక్ట్లీ షిమ్కెంట్ దిగినాం, చాలా ఫాస్ట్ వచ్చేసేసి. సో ఇదే రైల్వే స్టేషన్, ట్రైన్ కనిపిస్తుంది చూడండి, చాలా నీట్గా ఎగ్దాం, గుడ్, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా చీకటే ఉంది, వెళ్తూ కాలే. సో ఇప్పుడే బయటకు వెళ్ళాం, రైల్వే స్టేషన్ బయట హాస్టల్ అనే ఏదైనా చూసుకున్నాం. షిమ్కెంట్ రైల్వే స్టేషన్. సో మొత్తానికి అయితే సఫర్ బాగా. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
ఏదైనా డౌట్ ఉంటే రైల్వే జర్నీ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.